రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రైతుల రుణమాఫీ అనే కార్యక్రమం గురించి ఆ రైతుల్లో ఉన్న కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి ఈ చిన్నగా మన పచ్చనంతర గ్రామంలో అవగాహన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు సోదరులు తెలుసుకోవడం ఏంటంటే ప్రభుత్వం కుటుంబ ప్రాతిపాదికన ఒక కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఒక కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అర్హత చేయడం జరుగుతుంది. మనకు చాలామంది రైతులకు ఒక కుటుంబానికి 2 లక్షల పైబడి ఉండడం ద్వారా 3వ పేరులో కాలేదు ఒక పేరు ఉండడం జరిగిందో వాళ్ళందరినీ మేమే వాళ్ళ దగ్గరికి వచ్చి అధికారంలో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని, ఆధార్ కార్డు లేకపోతే వేరే ఓటర్ ఐడి అట్లాంటి ప్రూఫ్ తీసుకొని వాళ్ళని సరి చేసి పంపడం జరుగుతుంది. కొన్ని బ్యాంకుల్లో కూడా సాంకేతిక సమస్యల కారణంగా కొంతమందికి రుణమాఫీ జరగలేదు. కావున రైతు సోదరులు ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానికి, దానికి మేము అధికారులను కూడా పూర్తిగా సహకరించడం జరుగుతుంది ప్రతి ఇంటికి. అదేవిధంగా చాలామందికి రేషన్ కార్డు లేకపోవడం ద్వారా ఆ కుటుంబ సభ్యుల మనం కుటుంబం ప్రామాణికంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ కుటుంబ సభ్యుల నిర్ధారణ అనేది జరగలేకపోవడం ద్వారా కాలేదు. వాళ్ళకు కూడా స్వయంగా అధికారులను ఇంటికి వచ్చి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని ఎవరెవరు కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు కూడా త్వరలో రుణమాఫీ 2 లక్షల రుణమాఫీని వర్తింపజేయడం జరుగుతుంది. కావున మా వ్యవసాయ శాఖ తరఫున రైతులను, రైతు సోదరులను కోరేది ఏంటంటే ఎవరు కూడా దిగ్భ్రాంతి చెందద్దు, ఆందోళన పడద్దు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. కావున రైతు సోదరులు దీన్ని గమనించి కొద్దిగా ఓపిక పట్టగలరు అనుకోండి.